కోల్కతా వైద్యురాలి కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించబోతోంది ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ తో పాటు మరో ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్ ఇప్పటికే పూర్తి చేసింది ఇప్పటికే కోల్కతా చేరుకుంది సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ టీం జైల్లోనే సంజయ్ రాయ్ కు టెస్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు సంజయ్ రాయ్ ఆ రోజు నిందితుడు సంజయ్ రాయ్ ఆ రోజు హాస్పిటల్లోకి వెళుతున్నప్పటి దృశ్యాలు మనం చూడొచ్చు మెడలో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సమయం నాలుగు గంటల మూడు నిమిషాలు అయింది తెల్వారుజామున నాలుగు గంటల మూడు నిమిషాలకు చేతిలో హెల్మెట్ కూడా ఉంది సంజయ్ రాయ్ మెడలో కనిపిస్తున్న బ్లూటూత్ హెడ్ ఫోన్సే ఈ కేసులో కీలకంగా మారాయి సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేయడానికి ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ చాలా సహకరించాయి ఈ కేసులో సంజయ్ రాయ్ చేతిలో హెల్మెట్ కూడా ఉంది అక్కడ సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే నిందితుడు నాలుగు గంటల మూడు నిమిషాలకు లోపలికి వస్తున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపించాయి సంజయ్ రాయ్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు సంజయ్ రాయ్ కు ఫోరెన్సిక్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి టీం జైలు దగ్గరకు చేరుకుంది ఇప్పటికే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో ఆరుగురికి టెస్ట్లు నిర్వహించింది జైల్లోనే సంజయ్ రాయ్ కు టెస్ట్లు నిర్వహించే అవకాశం ఉంది ఈ టెస్ట్ నిర్వహించడానికి చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటంతో శనివారం సంజయ్ రాయ్కి టెస్ట్ నిర్వహించడానికి సాంకేతికంగా వీలు పడలేదు మరోవైపు నిందితుడు ఉన్న బైక్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు నిందితుడు సంజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేస్తున్నాడు నన్ను కావాలి అని ఈ కేసులో ఇరికించారు అని సంజయ్ రాయ్ నడిపి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ బైకే సంజయ్ రాయ్ బైక్ సంజయ్ రాయ్ ఉపయోగించే బైక్ సంజయ్ రాయ్ బైక్ ను కూడా స్వాధీనం చేసుకున్న దృశ్యాలు చూస్తాం ఫైవ్ జీరో టూ వన్ డబ్ల్యూబి జీరో వన్ ఫైవ్ జీరో టూ వన్ బైక్ను సంజయ్ రాయ్ ఈ నెంబర్ గల బైక్ను సంజయ్ రాయ్ వాడుతున్నాడు ఆ బైక్ను స్వాధీనం చేసుకుని ట్రక్కులో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అయితే సంజయ్ రాయ్ ఆరోపణలు చేస్తున్నాడు నన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు అని మొదట సంజయ్ రాయ్ను అరెస్ట్ చేసినప్పుడు సంజయ్ రాయ్ ఎటువంటి పశ్చాత్తాపాన్ని కూడా వెల్లడించలేదు పశ్చాత్తాప పడలేదు కావాలంటే ఊరు తీసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సంజయ్ రాయ్ మాట్లాడిన మాటలు మనకి పోలీసుల ద్వారా తెలిసాయి సంజయ్ రాయ్ ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా చాలా ధైర్యంగా కనిపించాడు అంతేకాదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ గా సంజయ్ రాయ్ కనిపించాడు డాక్టర్ పై అత్యాచారం హత్యకు పాల్పడిన సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు సంజయ్ రాయ్ని విచారిస్తున్నాడు అయితే సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డా ఇంతటి దారుణానికి పాల్పడ్డా సంజయ్ రాయ్ ఇంకా ఎవరైనా సంజయ్ రాయ్తో పాటు ఈ ఘాతకానికి పాల్పడ్డారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంది అయితే ఆ కాలేజీకు సంబంధించి కొంతమందికి పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించింది ప్రిన్సిపల్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించింది ప్రిన్సిపల్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి ప్రిన్సిపల్ సందీప్ పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్పై కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అసలు ప్రిన్సిపల్కి ఈ కేసుకి ఏం ఏమాత్రం సంబంధం ఉంది ప్రిన్సిపల్ ఏదైనా సమాచారాన్ని దాస్తూ ఉన్నాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు మనభంగం జరిగిన రోజు దీన్ని సందీప్ ఘోష్ ఆత్మహత్య చేసుకుంది ఆమె డాక్టర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని బయటకు చెప్పాడు అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని ఏ ఆధారాలతో సందీప్ ఘోష్ చెప్పాడనే అనే విషయంపై సుప్రీంకోర్టు కూడా ఆరా తీసింది దీనిపైన సిబిఐ కూడా అనుమానాలు ఉండటంతో సందీప్ ఘోష్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించారు సందీప్ ఘోష్తో పాటు మరో ఆరుగురికి కాలేజీకి సంబంధించి కొంతమంది ఇంటర్న్స్కి అలాగే మరికొంతమంది సిబ్బందికి కూడా ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించారు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లను ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు పరిశీలిస్తున్నారు పాలిగ్రాఫ్ టెస్ట్ ఒక్కొక్క టెస్ట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అందుకే సాంకేతిక కారణాలు తలెత్తడంతో నిందితుడికి ఇంతవరకు సంజయ్ రాయ్కి పాలీగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించలేదు ఈ రోజు పాలీగ్రాఫ్ టెస్టులు నిర్వహించబోతున్నారు జైల్లోనే సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించబోతున్నారు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లు విశ్లేషించిన తర్వాత ఎవరైనా అబద్ధం ఆడుతూ ఉన్నట్లయితే సిబిఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు అబద్ధం చెబుతున్నారా వాళ్ళు నిజం చెబుతున్నారనే సమాచారం దాదాపు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత సంజయ్ రాయ్ ఎంతవరకు నిజం చెప్తున్నాడు సంజయ్ రాయ్ తో పాటు ఈ ఘటనలో ఇంకెవరు పాల్గొన్నారు అనే విషయానికి సంబంధించి చాలా వరకు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది సంజయ్ రాయ్ న్యాయస్థానం ముందు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు పాలిగ్రాఫ్ పరీక్ష ఎందుకు సమ్మతిస్తున్నావు అని మ్యాజిస్ట్రేట్ అడిగినప్పుడు నేను అమాయకుడిని ఏ తప్పు చేయలేదు ఇందులో నన్ను ఇరికించారు అని సంజయ్ రాయ్ చెప్తున్నాడు ఈ పరీక్షలో అసలు నిజం బయటపడుతుంది అని సంజయ్ రాయ్ కూడా చెప్తున్నాడు మరి నిజంగా సంజయ్ రాయ్ని ఇరికించే ప్రయత్నం చేశారా ఇది ఆసుపత్రికి సంబంధించి ఎవరైనా పెద్ద తలకాయలు ఈ ఘోరం వెనుక ఉన్నారా సంజయ్ రాయని ఇరికించారా సంజయ్ రాయని వాడుకున్నారా సంజయ్ రాయితో పాటు ఇంకెవరైనా ఉన్నారా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్తో బయటకు వచ్చే అవకాశం ఉంది పోస్ట్ మార్టం జరిగిన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయం దగ్గర నుంచి అన్ని చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాదు ఆ రోజు ఆందోళన జరిగిన రోజు ఆర్జికర్ ఆస్పత్రిలో దాడికి పాల్పడింది ఒక మాబ్ ఆ మాబ్ను కూడా అరెస్ట్ చేశారు ఆ సమయంలో కొన్ని ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు అని సంజయ్ రాయ్ తో పాటు ఇంకెవరు ఈ ఘాతుకంలో పాల్గొన్నారు సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి ఉన్న సంబంధం ఏంటి సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ వీళ్ళతో పాటు ఇంకెవరైనా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందా ఇందులో పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే విషయం పాలిగ్రాఫ్ టెస్ట్తో బయటకు వచ్చే అవకాశం ఉంది సిబిఐ చాలా వేగంగానే పావులు కలుపుతోంది జూ డాక్టర్ హత్యకు కారణమైన వారిని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామని చెప్తున్నారు ప్రిన్సిపల్ పాత్రపై చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆర్జిక ఆసుపత్రిలో చాలా అవకతవకలకు పాల్పడ్డాడు ప్రిన్సిపల్ ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ సీసీ కెమెరాలు సంబంధించిన ఫుటేజ్ చాలా సక సక్రమంగా లేకపోవడం ఆసుపత్రిలో ఇంతటి ఘోరం జరగడం ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ప్రిన్సిపల్ చెప్పడం ఇవన్నీ చాలా అనుమానాలకు తావిస్తున్నాయి అదే సమయంలో పోలీసులు దాదాపు పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అది కూడా బాధితురాలికి ఎవరైతే డాక్టర్ చనిపోయిందో చంపబడిందో ఆమె అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ పూర్తి చేయడం ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెద్ద తలకాయలు ఎవరున్నారు ఇందులో అనే విషయంపై సిబిఐ చాలా లోతుగా పరిశోధన చేస్తుంది పాలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది ఇప్పటికి సంజయ్ రాయ్ అరెస్ట్ చేసిన రోజు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి ఏం ఏం